అందరికి నమస్కారం. రేపు దశమి మంగళవారం, అద్భుతమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు, ఏకాదశి ముందు రోజు. ఈరోజు సాయంత్రం 6 నుండి 10 గంటల మధ్యలో కోడిగుడ్డుతో ఈ పరిహారం చేస్తే చాలు. 24 గంటల్లో కష్టాలు పోతాయి, మీకు చెక్కలేనంత డబ్బు వచ్చి చేరుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెప్తున్నారు. కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది. కోడిగుడ్డు అంటే కోడి యొక్క పిండం అని అర్థం. కోడిగుడ్డు నుంచి కోడి పిల్లలు పుడతాయి. కోడిగుడ్డును అనేక తాంత్రిక పరిహారాల్లో వాడుతూ ఉంటారు. కోడిగుడ్డుతో చేసే ఎటువంటి పరిహారమైనా 100కు 100% పరిహారాలను ఇస్తుంది. అయితే ప్రత్యేకించి దశమి తిథి రోజు కోడిగుడ్డుతో ఒక పరిహారం చేస్తే చాలు, 24 గంటల్లో కష్టాలు పోతాయని లెక్కలేనంత డబ్బు వస్తుంది. నర దిష్టి, నర ఘోష, శత్రు బాధలు, ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని పెద్దలు చెప్తున్నారు. మరి దశమి రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తన గుడ్డును సముద్రంలో పడేసుకున్న ఒక పిచ్చుక కథను విందాం. ఈ కథను వినే ముందు ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఒకసారి ఓ పిచ్చుక తన గూటిని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అది తన గుడ్డును ముక్కున కరుచుకొని తన కొత్త కూటికి బయలుదేరేది. తాను కొనసాగిస్తున్న ప్రయాణం కష్టతరమని తెలిసిన ప్రయత్నం లోపం జరగకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది ఆ పిచ్చుక. అలా ప్రయాణం చేస్తున్న తరుణంలో సముద్రం దాటవలసి వచ్చింది. అయితే పిచ్చుక ఏమరపాటులో ఆ ముక్కుని ఖర్చు పెట్టుకున్న గుడ్డును సముద్రంలోకి జారవిడిచింది. పడితే పడిందిలే అని తాను ఆ గుడ్డును వదలక వెతకటం మొదలుపెట్టింది. ఆ గుడ్డు తాను తీయాలంటే సముద్రంలో నీరంతా తోడాలి అని నిశ్చయించుకొని ఆ పిచ్చుక తను మునిగి కొంత నీరు ముక్కున ఖర్చుకొని ఒడ్డుకు వచ్చి వదిలిపెట్టసాగింది. అలా ఆ పిచ్చుక పట్టుదలతో శ్రమిస్తూ ఉంది. ఎంత తోడినా నీరు ఇసుకంతా కూడా తరగలేదు. అప్పుడు అటుగా వెళుతున్న నారదుడు ఈ సంఘటన చూసి ఆ పిచ్చుక దగ్గరికి వచ్చి, ఏమీ చేస్తున్నావు పిచ్చుక అని అడుగుతాడు. అప్పుడు ఆ పిచ్చుక జరిగిందంతా కూడా మహర్షికి చెప్తుంది. అప్పుడు మహర్షి పిచ్చుకతో, వేరేదాన ఈ సముద్రంలోని నీటిని ఖాళీ చేయట ఎవరి తరము కాదు, నీ గుడ్డు రావడం నీకు దక్కడం కష్టమేమో కదా అని అంటాడు. అప్పుడు ఆ చిన్ని పిచ్చుక ఎంతో విశ్వాసంతో నమ్మకంతో, స్వామి ఏది కూడా అసాధ్యం కాదు, ఎంతో నమ్మకంతో దృఢ విశ్వాసంతో దేవుడు తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు, నా ప్రయత్నం ఫలించి నా చిన్ని గుడ్డు నాకు దక్కవచ్చు, నా గుడ్డు దొరికేంత వరకు నా ప్రయత్నం మారను అని అంటూ అలా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అప్పుడు నారద మహర్షి అక్కడి నుండి ప్రయాణమై వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉండగా ఆయనకు గరుత్మంతుడు ఎదురవుతాడు. అప్పుడు మహర్షి గరుత్మంతుడితో ఆ పిచ్చుక వృత్తాంతం అంతా కూడా చెప్తారు. చెప్పి నీవు తనకు సహాయపడగలవా అని అడుగుతారు. దానికి గరుత్మంతుడు వారు ఆలోచించి వాయువేగంతో ఆ చిన్నారి పిచ్చుక దగ్గరికి వచ్చి తనకు సహాయం చేస్తారు. తన పెద్ద పెద్ద రెక్కలతో పెద్ద గాలిని సృష్టించి సముద్రంలోని నీటిని 2 పాయలుగా చేస్తాడు గరుత్మంతుడు. అప్పుడు ఆ చిన్నారి పిచ్చుకకు మధ్యలో తన గుడ్డు కనిపిస్తుంది. పిచ్చుక ఆ గుడ్డును తీసుకొని గరుత్మంతుడికి కృతజ్ఞతలు చెప్పి తన ప్రయత్నం ఫలించినందుకు సంతోషిస్తుంది. అలా పిచ్చుక తన బొత్త గూటికి చేరుకుంటుంది. పట్టుదల, నమ్మకము, విశ్వాసము అనేటివి ఎవరి వద్ద అయితే దృఢంగా ఉంటాయో అప్పుడు దైవం కూడా వారికి సహకరించి ప్రయత్నాన్ని ఫలింపచేస్తాయి అని అయితే ఈ కథలోని నీతి. కా విషయంలోకి వస్తే కోడిగుడ్లు చాలా శక్తివంతమైనవి అనే విషయం మనందరికీ తెలుసు. కోడిగుడ్లతో దిష్టి తీస్తారు. అనేక తాంత్రిక పరిహారాల్లో కూడా కోడిగుడ్లను వాడుతూ ఉంటారు. చేతబడి చేయడానికి కూడా కోడిగుడ్లు వాడుతుంటారు. అయితే ఇటువంటి కోడిగుడ్లతో దశమి రోజున ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు సాయంత్రం 6 నుండి 10 గంటల మధ్యలో ఒక కోడిగుడ్డును తీసుకోనండి. కోడిగుడ్డు మీద కాటికతో కానీ బొగ్గుతో కానీ ఒక చుట్ట పెట్టండి. తర్వాత ఈ కోడిగుడ్డును తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర బయటకు వెళ్ళి గుడ్డును మీ ఎడమ చేతితో పట్టుకొని దిష్టి తీయండి. అంటే
గుమ్మాన్ని ఒక మనిషిలాగా భావించి 7 సార్లు సవ్యదిశలు 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఇలా గుమ్మానికి దృష్టి చేసిన తర్వాత ఉడ్డును తీసుకొని చేతిలో పట్టుకొని ఒకసారి మీ చుట్టూ ప్రదక్షిణ చేయండి. చిన్నపిల్లలు ఈ పరిహారం చేయవద్దు, కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఇలా ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ గుడ్డను తీసుకొని ఏదైనా చెట్టు మొదట్లో గట్టిగా విసిరేయండి, అంటే గుడ్డు పగిలేలాగా విసిరి కొట్టండి. ఆ తర్వాత ఇక అక్కడ నుండి వెళ్ళే వెంటనే వెనక్కి తీరచుకోకుండా ఇంటికి వచ్చేసేయండి. దశమి రోజు రాత్రి 10 లోపు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా 24 గంటల్లో కష్టాలు తీరిపోతాయి, లెక్కలేనంత ధనం వస్తుంది. కనుక దశమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసి కష్టాలను దృష్టి దోషాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. రేపు శనివారం దశమి ఏకాదశి ముందు రోజు, ఈరోజు ఎవరికీ తెలియకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలు, 60 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీకు ఉండే దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు. కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. సనాతన ధర్మంలో కర్పూరంలో ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. దీనిని పూజ పారాయణం లేదా మరేదైనా శుభకార్యాలు తప్ప తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు. ఇది లేకుండా పూజ పూర్తి కాదు. పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. కర్పూరం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు దేవతలను దేవుళ్ళను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించి ఆరతి చూపించటం ద్వారా మంచి జరుగుతుందని గ్రంథాలలో చెప్పబడింది. ఇంట్లో ఆనందము శాంతి మరియు సానుకూల శక్తి కోసం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలో నానబెట్టిన కర్పూరాన్ని వెలిగించి దాని సువాసనని కొడుకు అంతగా తీర్పించండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. రోజు కర్పూరం వెలిగించి దాని వాసనను పీల్చడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా వైరస్లు మొదలగినవి రావు. అంతేకాదు కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది, శాస్త్ర పరిశోధనలు వెల్లడించాయింది. ఇన్ని విశిష్టతలు కలిగిన కర్పూరంతో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మరి దశమి రోజు కర్పూరంతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే తీవ్రమైన ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు, ఆరో దశమి రోజు చక్కగా 5 కర్పూర బిళ్ళలు తీసుకోండి. ఆ 5 కర్పూర బిళ్ళల్ని మీ చేతిలో పట్టుకొని మీ చేతితో మీరే తల చుట్టూరుగా తిప్పి 7 సార్లు అవసవ్య దిశలో తిప్పుకోండి. అంటే ముందు ఇంటి నుండి బయటికి వచ్చేసి ఇంటి బయట కర్పూరం బిళ్ళల్ని దిష్టి తీసినట్టుగా తల చుట్టూ కూడా తిప్పుకోండి. తర్వాత కర్పూర బిళ్ళల్ని ఒక వైట్ పేపర్లో వేయండి. ఈ కర్పూరంతో పాటు ఒక బిర్యానీ ఆకు తీసుకొని, అంటే బిర్యానీ ఆకును తీసుకొని ఆ బిర్యానీ ఆకులను ముక్కలు ముక్కలుగా కట్ చేసి నలిపి వేసి ఆ పేపర్లో వేయండి. తర్వాత అగ్గిపుల్లతో కర్పూర బిళ్ళల్ని వెలిగించండి. కర్పూరం బిళ్ళ బిర్యానీ ఆకు పేపర్ మొత్తం పూర్తిగా కాలిపోయే వరకు మీరు అక్కడే ఉండండి. అవన్నీ కాలిపోయిన తర్వాత మీ కాలితో ఆ బూడిదను 3 సార్లు తొక్కి ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. దశమి రోజు రాత్రి సమయంలో చాలా రహస్యంగా ఈ పరిహారం చేయాలి. ఎవరికి చెప్పకుండా, ఎవరికి కనబడకుండా అంటే చేయాలి. ఇంట్లో వాళ్ళకి చెప్పినా పర్వాలేదు, కానీ బయట వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు. చెప్తే ఎటువంటి ఫలితం రాదు. దశమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం వలన ధన సమస్యలు, మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్తను వింటారు, ఏదో ఒక మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు దశమి రోజు అటవుస్తున్నావు ఏంటి అని చెప్పి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. లక్ష్మీనారాయణాయ నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.